హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం భారత్ పాక్ మ్యాచ్ అంటే యావత్ క్రీడా ప్రపంచానికి ఆసక్తిగా ఉంటుంది ముఖ్యంగా భారత్ పాక్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల ఇరవై మూడున మెల్బోర్న్లో భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే తొంభై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది టికెట్ల కొనుగోలును బట్టి తెలుస్తుంది భారత్ పాక్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమో అయితే భారత్ పాక్ మ్యాచ్కు ముందు ఇరు దేశాల మాజీ క్రికెటర్లు మాటల యుద్ధం మొదలు పెడుతుంటారు కొందరు మాజీ ఆటగాళ్లు తమ దేశ జట్టు సభ్యులకు ఎలా ఆడాలో సలహా ఇస్తుంటారు ఈ విధంగా మాజీ భారత్ ఓపెనర్ గౌతమ్ ఘాభీర్ టీమిండియా ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు అతను పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది గురించి మాట్లాడారు షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో అవుట్ కాకుండా ఉండాలని చూడకండి అతని ఓవర్లో పరుగులు చేయడానికి ప్రయత్నించండి అని భారత బ్యాటర్లకు సూచించాడు గాంభీర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో అవుట్ కాకుండా ఉండాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుందని స్టార్ స్పోర్ట్స్లో గౌతమ్ అన్నారు అతను కొత్త బంతితో ప్రమాదకరంగా ఉంటాడని నాకు తెలుసు అయినా భారత బ్యాటర్లు ఎక్కువ పరుగులు సాధించాలి మెరుగైన స్థానంలోకి రావాలి బంతులను కొట్టడం కంటే సమయం చూసుకోవాలి షాహీన్ ఆఫ్రిదిని ఖచ్చితంగా ఎదుర్కోగల టాప్ ఫోర్లో ఉన్నారని చెప్పాడు చూడండి ఒక్క విషయం స్పష్టంగా ఉంది మీరు ఎంసీజీలో ఆడుతున్నప్పుడు స్ట్రేట్ బౌండరీలు పెద్దగా ఉండవని మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు సైడ్ బౌండరీలు భారీగా ఉంటాయని భారత్ తెలివిగా ఉండాలని హెచ్చరించాడు గతేడాది చిరకాల ప్రత్యర్థిపై భారత జట్టు టోర్నమెంట్లో ఓడిపోయింది ఈసారి ఖచ్చితంగా గెలవాలంటూ మాజీ క్రికెటర్లు భారత జట్టుకు సలహాలు ఇస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వారి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్